ఓటు వేద్దాం ప్రజాస్వామ్యాన్ని బలపరుద్దాం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వినిపిస్తున్న నినాదం ఎన్నికల సంఘం అధికారులతో పాటు స్వచ్ఛంద సంస్థలు సుపరిపాలన వేదిక ఇలా ఎంతో మంది ఓటు విలువ చాటి చెబుతున్నారు ఇదే విషయమై ఎన్నో చోట్ల ప్రచార బోర్డులు వెలుస్తున్నాయి మంచి నాయకుణ్ణి ఎన్నుకుంటేనే భవిత లేదంటే అంధకారం అని అవగాహన కల్పిస్తున్నారు నీ సత్తా నిరూపించుకునే సమయం వచ్చినప్పుడు మిన్నకుండి తదనంతరం నిందించే కన్నా ముందే మేల్కోవాలని సూచిస్తున్నారు మంచి చేస్తారనే నాయకుడికే పట్టం కట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు సమాజంలో మార్పుతో కూడిన అభివృద్ధి సాధించాలంటే పౌరులు యుద్ధాలు త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు చేయాల్సిందల్లా కేవలం పోలింగ్ రోజు నీకున్న హక్కు సద్వినియోగం చేసుకోవడమే నీ కర్తవ్యం నెరవేర్చాల్సిన రోజున బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే సమాజమే కాదు దేశం కూడా మూల్యం చెల్లించుకోక తప్పదు ఇలాంటి విషయాలపై ఎన్నికల వేళ ఇబ్బడి ముబ్బడిగా కొన్ని సందేశాలు వైరల్ గా మారాయి మార్పు కోసం సామాజిక కార్యకర్తలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తమవంతు ప్రయత్నం చేస్తున్నారు ఎవరు మారాలి ఎందుకు మారాలి మార్పు గురించి ఎక్కడైనా ఎవరైనా చెబితే అంత చేసేద్దాం అనేంత ఉత్సాహం వస్తుంది కానీ చేయం ఎందుకంటే అలసత్వం చాలా మందికి వాయిదాలు వేసుకుంటూ పోయే ఒక దురలవాటు ఉంటుంది కొన్ని విషయాల్లో వాయిదాలు కలిసి వచ్చినా కొన్ని చోట్ల మంచిది కాదు అలాంటి వాటిలో ఓటు ముందు వరుసలో ఉంటుంది ఉదాహరణకు ఒక వ్యక్తి 60 ఏళ్లు జీవిస్తాడు అనుకుంటే 5 ఏళ్ల కోమారు వేసే ఓటును కేవలం 8 సార్లు మాత్రమే వినియోగించుకోగలడు ఈ 8 సార్లు తను తీసుకునే నిర్ణయంపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది 6 దశాబ్దాల జీవితకాలంలో అత్యంత తక్కువ సార్లు వచ్చే ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ప్రతి ఒక్కరి విధి దేశం గురించి ఆలోచన చేసే ప్రతి ఒక్కరూ నేను మారాలి అని ముందడుగు వేస్తే సమాజం బాగుపడుతుంది ఆ మార్పు అనేది ముందు నీతో ప్రారంభం కావాలి మరి దేశం బాగుపడాలంటే పాలించే నాయకులు మంచివారై ఉండాలి ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే ఓటరు దేవుడు సరైన నాయకుణ్ణి ఎన్నుకున్నప్పుడే కీలకమైన ఈ విషయం దగ్గరకు వచ్చేసరికి ఎన్నో అడ్డుగోడలు ఎదురొచ్చి జనం దేశాభివృద్ధిని కాలరాస్తున్నారు కొందరు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం వల్లే ఈ పరిస్థితి ఎదురవుతోంది ఇలాంటి వారి వల్లే ఎంతో మంది అవినీతి పరులైన నేతలు గద్దెనెక్కి రాష్ట్రాలు దేశాన్ని పాలిస్తున్నారు నాయకుడిగా ఎవర్ని ఎన్నుకుంటున్నాం ఎందుకు ఎన్నుకుంటున్నాం ఓటు హక్కు ఎలా వినియోగించుకుంటున్నామో కూడా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది స్వార్థపూరితమైన సమాజంలో నిస్వార్థపరుడైన నాయకుడిని ఎందుకు ఎన్నుకోలేకపోతున్నామో ఎవరి అంతరాత్మను వారు ప్రశ్నించుకోవాలి ఓటుకు విలువ కట్టి అసమర్థుల్ని దోపిడీదారుల్ని ఎన్నుకుంటే సమాజం భవితవ్యం ఏంటనేది అందరూ ఆలోచించాల్సిన విషయం అవినీతి అక్రమాలు అన్యాయం రాజ్యమేలుతున్న ప్రస్తుత సమాజంలో మార్పు అనేది తప్పక రావాలి ఆ మార్పు మంచి నాయకుడిని ఎన్నుకున్నప్పుడే సాధ్యమవుతుంది ఒక ప్రాంతంలో అవినీతి పరుడైన నాయకుడు పదవిలో ఉన్నాడంటే కారణం ఓటరు అవును కేవలం ఓటరు మాత్రమే ఎందుకంటే ఆయన కూడా స్వార్థపరుడు కాబట్టి స్వార్థం కోసమే ఓటు వేస్తున్నారు మందు డబ్బు చీర జాకెట్లు బంగారం వెండి వంటి వస్తువులకు ఆశపడి కొందరు ఓటేస్తున్నారు ప్రలోభాలకు తలొగ్గి ఎంతో అమూల్యమైన ఓటును 5 ఏళ్లకు సంతలో సరుకులా బేరం పెడుతున్నారు ఇంకొందరు కులం మతం ప్రాంతం చూసి ఓటేస్తున్నారు అంతేకాని మంచి నాయకుణ్ణి ఎన్నుకుంటే మనకు మంచి చేస్తాడని ఏ ఒక్కరూ ఆలోచించడం లేదు ఈ తరహా ఆలోచన ధోరణి మారినప్పుడే రాష్ట్రం బాగుపడుతుంది ప్రస్తుతం ఎన్నికలు ప్రలోభాలు పర్యాయ పదాలుగా మారిపోయాయి ఓటర్లకు డబ్బులు ఎరవేస్తున్న నాయకుల్లో గెలిచిన వారు తదుపరి 5 ఏళ్లు ప్రజల ముఖం కూడా చూడరు ఈ పరిస్థితుల్లో పారదోలాలంటూ ఎన్నికల సంఘం విభిన్నంగా అవగాహన కల్పిస్తోంది ఓటర్లారా ఒక్క విషయం ఆలోచించండి అంటున్న ఈ అక్షరాలు ఓటును అమ్ముకోవద్దని సూచిస్తున్నాయి
రోజుకు 27 పైసలకు ఓటును అమ్ముకొని బిచ్చగాడి కంటే కూడా హీనంగా మారుద్దని నిత్యం ఎన్నో స్వచ్ఛంద సంస్థలు విన్నవిస్తున్నాయి. డబ్బు మందు వంటి ప్రలోభాలకు లొంగకుండా మంచి నాయకుడిని ఎన్నుకోవాలని కోరుతున్నాయి. దేశ భవిష్యత్తును నిర్ణయించే శక్తి ఒక్క ఓటరుకు మాత్రమే ఉంటుంది. రాజ్యాంగం కల్పించిన ఈ హక్కును బాధ్యతగల పౌరులు విధిగా వినియోగించుకోవాలి. ఓటు హక్కును అస్తిత్వ చిహ్నంగా భావిస్తున్న అభివృద్ధి చెందిన చెందుతున్న దేశాల్లో వికసిస్తున్న ప్రజా చైతన్యమే అందుకు నిదర్శనం. సమర్థుల చేతుల మీదుగా పాలన ప్రణాళికల రూపకల్పన సాగేందుకు దోహదపడటంలో పౌరులు తమ ధర్మాన్ని ఖచ్చితంగా నిర్వహించాలి. అప్పుడే అభివృద్ధి సుసాధ్యమవుతుంది. భారతదేశంలో గణనీయ సంఖ్యలో ఓటర్లు సమాజాభివృద్దిలో భాగస్వామ్యం కాకపోవటం ఎంత అనర్థమో గతంలోనే మాజీ ఎన్నికల కమిషనర్ శేషన్ హెచ్చరించారు. మంచివాళ్లు ఓటింగ్కు దూరంగా ఉండటం చెడ్డ ప్రభుత్వాల ఏర్పాటుకు దారితీస్తుందని ఆయన చెప్పింది అక్షర సత్యం. దేశంలో 65% పైగా జనాభా 35 ఏళ్లలోపు వయసు వారేనని గణాంకాలు చాటుతున్నాయి. ప్రస్తుత భావితరాల భవిష్యత్తును నిర్దేశించగల బలమైన శక్తి ఓటు హక్కు రూపేణా తమకు ఉన్నా ఆచితూచి ఉపయోగించుకోవటంలో నిర్లక్ష్యం ఎంతమాత్రం మంచిది కాదు. రాష్ట్రం దేశం మావి, దిశానిర్దేశం మాదేనంటూ ముఖ్యంగా యువ ఓటర్లు చురుగ్గా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఒక్క యువతే కాదు, దేశంలో రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసించిన వారు ఎంతోమంది ఉన్నారు. బలమైన ప్రజాస్వామ్యం ఉంది, ప్రభుత్వాలు ఉన్నాయి, పత్రికలు ప్రసార మాధ్యమాలు ఉన్నాయి. వైద్యులు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు, నటీనటులు, కార్మికులు ఇలా ఎంతోమంది మేధావులు ఉన్నారు. ఎన్ని చదువులు చదివినా ఎంత సంపాదించినా స్వార్థం కోసమే ఆలోచన చేస్తున్న ఈ సమాజంలో భవితను మార్చే మంచి నాయకుడిని ఎన్నుకోలేకపోతున్నాం. ఎప్పుడూ నేను, నా భార్య, నా పిల్లలు బాగుండాలి అనే ఆలోచన చేస్తూ నా అనే పదం చుట్టూనే బతికేస్తున్నారు. రాష్ట్రం దేశం బాగుపడాలని కోరుకోవటం లేదు. ఈ వలయం నుంచి బయటకొస్తేనే సమాజంలో మార్పు సాధ్యమవుతుంది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు అంగ అర్ధబలం ఉన్న నేతలనే రంగంలోకి దించుతున్న ఈ రోజుల్లో ఓటరు తెలివిగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కొన్ని నిమిషాలు వెచ్చించి పౌరులిచ్చే తీర్పు రాబోయే 5 ఏళ్లపాటు వారి జీవన స్థితిగతుల్ని ప్రభావితం చేస్తుంది. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు నిరుపయోగం కాకుండా అందరూ సద్వినియోగం చేసుకుంటేనే ప్రజాస్వామ్యం ప్రకాశిస్తుంది. ఆ క్షణాలు కొన్ని గంటల్లో మన ముందుకు రాబోతున్నాయి. రాష్ట్ర భవిష్యత్తును మార్చే మీ ఓటు వెయ్యటానికి అందరూ కదలిరండి. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయండి.